హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఇంకా భక్తులు పోటెత్తుతున్నారు. ఈరోజు సంతాన ప్రాప్తి దివ్య ఔషధం పంపిణీ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. కా బాలాజీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే పలువురు భక్తులకు గాయాలు కూడా అయ్యాయి. మరోవైపు అంబులెన్స్ కూడా అక్కడికి చేరుకోలేని పరిస్థితులు ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు భక్తుల రద్దీతో ఓఆర్ఆర్ మొయినాబాద్ మార్గాల్లో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో దాదాపు చిలుకూరులో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కా ప్రస్తుతం పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ లహరి. ఎస్ పవన్, మొయినాపాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంది. సంతానం లేని వారికి ఆలయంలో చిలుకూరు బాలాజీ టెంపుల్లో శుక్రవారం ఈ రోజు గరుడ ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడంతో సందర్భంగా భక్తులు కూడా ఆలయానికి భారీగా చేరుకుంటున్నారు. మన హైదరాబాద్ రాష్ట్రంగానే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు మహిళలు ఇక్కడికి రావడంతో ఫుల్గా ఇక్కడ నుంచి మార్నింగ్ అయితే మనం చూసుకున్నట్లయితే ఉదయం 5 గంటల నుంచే కూడా చాలా మంది భక్తులు చేరుకోవడం జరుగుతుంది చిలుకూరు బాలాజీకి. అయితే ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి అయితే సన్ సిటీ నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ వరకు దాదాపు 7-8 కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు కూడా ఆపలేని పరిస్థితి. ఆ జంక్షన్ల మధ్య కూడా పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు కార్యక్రమాలు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే సన్ సిటీ నుంచి కొంచెం హిమాయత్ సాగర్ వరకు అయితే కొంచెం ట్రాఫిక్ అనేది కొంచెం అంతరాయమైన తప్పిందని చెప్పుకోవచ్చు. మరో 3 గంటల వరకు కూడా అంటే హిమాయత్ సాగర్ అక్కడ జంక్షన్ నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ వరకు అయితే ఇప్పుడు కాస్త ట్రాఫిక్ అనేది ఇంకా నెలకొందని చెప్పుకోవచ్చు. ఇంకో 2-3 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి కూడా పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ ఉన్న అక్కడ ఆలయ ప్రాంగణంలో భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. పలువురు భక్తులకు గాయాలు కూడా అయ్యాయి. అక్కడికి అంబులెన్స్ కూడా చేరుకోలేని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఎస్ పవన్, ఉదయం నుంచి కూడా భారీగా భక్తులు రావడంతో గరుడ ప్రసాదం స్వీకరించడానికి చాలా మంది భక్తులు రావడంతో తొక్కిసలాడ మహిళల మధ్య కూడా తొక్కిసలాడ నెలకొంది గత కొద్దిసేపటి క్రితం. కానీ అక్కడికి తొక్కిసలాటలో చాలా మంది కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, మిగతా ఆలయ అధికారులు కావచ్చు చొరవ తీసుకొని అక్కడ అంబులెన్స్ కూడా పిలుపడం జరిగింది. కానీ ఈ రద్దీ ఏదైతే ఉందో ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా వచ్చి వాళ్ళకి సేవ చేయలేని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఆల్మోస్ట్ అయితే మనం చూసుకోవచ్చు ఇదే రద్దీ మరికొద్ది సేపటి వరకు కూడా ఇలాగే రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కానీ తొక్కిసలాటలో మాత్రం చాలా మంది మహిళలు గాయపడ్డట్టుగా మనకి తెలిసిన పరిచారం. కానీ ఎలాంటి హాని అయితే జరగలేదు. సో మొత్తం మీద అయితే భక్తులు, అనేకమైన భక్తులు అయితే ఇక్కడికి తరలి రావడం అయితే జరుగుతుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో భక్తులు పోటెత్తడానికి ప్రధాన కారణం ఏమైండొచ్చు? అయితే ఇంతకు ముందు కూడా ఇలాంటి వాతావరణం నెలకొందా, లేదంటే ఈ సంవత్సరమే భక్తులు అధికంగా పాల్గొన్నట్లు తెలుస్తుందా? ఎస్ రైట్, మనం గతంలో చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా ఉగాది తర్వాత ఈ రోజు బ్రహ్మోత్సవాల తర్వాత గరుడ ప్రసాదం అనేది ప్రతి సంవత్సరం కూడా పంపిణీ చేస్తారు ఆలయ అధికారులు. కానీ ఈసారి సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడంతో, అంటే ఆన్లైన్ లో అందరికీ కూడా తెలియడంతో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వడంతో చాలా మంది కూడా ఆలయంలో ఇలా సంతానం లేని వారికి గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్నారని వాళ్ళకి తెలియడంతో చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. గతంలో అయితే మామూలుగా 2-3 వేల భక్తులు మాత్రమే వచ్చి ప్రసాదాన్ని స్వీకరించేవారు. కానీ ఈ సంవత్సరం 50 వేల భక్తులకి పైగానే మహిళలు చాలా మంది కూడా ఇక్కడికి చేరుకొని ఆ గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారంటే ఎంతమంది ఎక్కువగా రద్దీ ఏర్పడింది అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఆలయ అధికారులు కూడా ఇదొక షాక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కంటే ఈసారి అనేకమైన భక్తులు ఇక్కడికి వచ్చి చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ఇలా ప్రసాదాన్ని పంచుతున్నారని తెలిసి కూడా చాలా మంది ఇక్కడికి రావడం అందరికీ షాకింగ్ న్యూస్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు వాళ్ళు కూడా ముందస్తు చర్యలు ఏమీ తెలియదు. అంటే చాలా మామూలుగా టెంపుల్ కంటే చాలా మంది వెళ్తూ ఉంటారు, ట్రాఫిక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఈ రోజు చాలా మంది కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాల సందర్భంగా కావచ్చు, ఇక్కడ గరుడ ప్రసాదం స్వీకరించడం కావచ్చు, ఇలా అనేక మంది భక్తులు కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆలయం వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో కూడా భక్తులు బారులు తీరుతున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా అనేకమైన భక్తులు ఇప్పటికీ కూడా కంటిన్యూగా టెంపుల్ కి వెళ్తూనే ఉన్నారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతూనే ఉంది. చాలా మంది ఇటువైపుగా వెళ్తున్న విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇదే వైపుగా ట్రాఫిక్ ని మళ్లించే క్రమంలో కూడా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టు సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొంది పవన్. రైట్, థ్యాంక్ యూ లహరి.